राधा गोपालम हिया राधा नेने नानी जस्टिस जगन्नाथा हेलो नानगारू बानरा हाँ चुड़ो वो अर्जेंट पनी पड़ी नहीं फोन लो जब पे दिखाऊं नो वेंटर है हैदराबाद रावली वो अर्गेंट लो फ्लाइट होंगी नानगारू अम्मा के लिए ना आज इन ले ले माँ अंता बाने होना रू इट्स अबाउट ए केस नो वेंटर है भाई ले रू सर माँ नानगारू हैदराबाद में ची ये तो केस पर इंचटा अर्जेंट का बेल्ट रमन मरो अलगा मुर्गे पिलावर का नू वेंगे रामा ये नेकर के लरो एकड़ मरो नू पादा मुंडो वाड़ अच्छा करने जब तागा प्लेन का टाइम ले दान तू नाओ वाड़ा पाव पंगा वेल्ला डू हेलो एर्पु राधा राधा वक्त गुप्तेरु पाल दाग लम्मा సౌండ్ పెట్టి అహోరించండి లేకపోతే టీవీ కట్టేయండి నర్వస్ అయిపోతున్నాను మీకు డిస్టర్బ్ కదాని డిస్టర్బ్ వెర్బ్ క్రియ డిస్టర్బెన్స్ అనాలి నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి తెలుగులో ఏరవండి చాలు నాకు చిరాకు ఈ సౌండ్ లేంటివి మరీ చిరాకు leather backs and in Florida and in Florida ati vrishti anavrishti nu abba amma nanagaru sorry daddy radha rama idera raavato abbe vachi varam ayindi talaperkal daakku emando ay tavalagandi vachina pari maatadeka maryadalu పొద్దుపైంది కదా ఏదైనా తింటుండేమో అని అవన్నీ ఫ్లైట్ లో పెడతారండి అయినా తన ఆకలి తప్పులు గమనించే భాగ్యం ఆవిడ గారు మనకి ఇవ్వలేదు కదా చెప్పండి నాన్నగారు నిలబడి వింటాను నాన్నగారు అని పిలవకు నిన్ను ఇప్పుడు పిలిపించింది కూతురుగా అనుకుంటున్నావేమో కాదు ఒక కేసులో సాక్షిగా రామ్మ కూర్చో ఈ చూస్తాను ప్లీజ్ తమరు లోపలికి అహోరించి అక్కడ పడేసిన ఫైల్ ఇలా తగలేస్తారా ओ नैना डाक बंगला रेप वाणि हड़ल गुटी तगल पेर रजनीकांत तिगत अभी अत दौर्जन्यूरी वैजाग् भीमली रोड डाक बंगला जनवरी फस्ट न्यू इयर्स डे अदे रोजना राजमंड्री बोम्मूरु दग्गर న్యూ ఇయర్స్ డే పార్టీలోనే ఒక హత్య జరిగింది అది ఈ రజనీయే చేశాడని కేసు ఇప్పుడు నా కోర్టుకొచ్చింది అలాగా అయ్యయ్యో అదే అతని మీద ఆరోపణైతే తప్పు ఆ రోజు అతను వైజాగ్లో ఉన్నాడు నా మీద దౌర్జన్యం చేయబడని చెప్తున్నానే ఆ సంగతి నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పి రుజువు చేస్తే అతను నిర్దోషి అవుతాడు లేదా ఉరి శిక్ష పడొచ్చు నేను చెప్పింది నిజం నాన్నగారు అది జరిగిన మర్నాడు నేను మీకు కూడా చెప్పాను కదా గుర్తుంది మొన్న విచారణలో ఆ కుర్రాడు నా పేరు నీ పేరు చెప్పి పిటిషన్ పెట్టుకున్నాడు ఆనాడు తాను రాజమండ్రిలో లేనని వైజాగ్ లో ఉన్నానని చెప్పాడు అది తేల్చడానికి నిన్ను పిలిచాను కోర్టులో సాక్ష్యం ఇచ్చి రుజువు చేయగలవా షూర్ దట్స్ మై గర్ల్ తాగమా 2004 జనవరి 1న ఏం జరిగిందో కోర్టు వారికి తెలియజేయండి యువర్ ఆనర్ మా తల్లిదండ్రులు ఉండేది హైదరాబాద్ లోనే అయినా నేను వైజాగ్ లో బిఎల్ కోర్స్ చదివాను జడ్జి గారి అమ్మాయిని అని ఎవరికి చెప్పకుండా హాస్టల్ లో ఉండేదాన్ని 2004 జనవరి 1న న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ రోజున మేము చాలా మంది విద్యార్థులం కొందరు లెక్చరర్లు భీమ్లీలో ఒక తోటలో వనభోజనాలు గేమ్స్ పెట్టుకున్నాం
రోజంతా సరదాగా గడిపాం. సాయంత్రం వెలుగుంటగాని ఇళ్ళకు హాస్టళ్లకు బయలుదేరాం. నా స్కూటర్ స్టార్ట్ కాలేదు, అంతా వెళ్ళిపోయాడు. అంతలో ఈ రజనీకాంత్ వచ్చి కార్లో దింపుతానన్నాడు. బాణి మొదలైంది, చీకటి పడింది. రజనీ కారు ఒక డాక్ బంగళా దగ్గర ఆగిపోయింది. రజనీ వాచ్మెన్ కి డబ్బిచ్చి పెట్రోల్ తీసుకురమ్మన్నాడు. తాగిన మత్తులో ఒంటరిగా ఉన్న నన్ను బలవంతం చేయబోయాడు. అతన్ని గదిలోకి నెట్టి బయట గొళ్ళెం పెట్టాను. అంతలో పెట్రోల్ డబ్బాతో వాచ్మెన్ వచ్చాడు. అతని దగ్గరున్న డబ్బా లాక్కుని మూలం నిన్న బాల్చీలో పెట్రోల్ వంపాను. కిటికీలోంచి గదిలో పెట్రోల్ చల్లి కదిలితే నిప్పంటిస్తానని బెదిరించాను. అతని కారులో పెట్రోల్ ట్యాంక్ నిజంగా ఖాళీ అవ్వలేదు. ఆ కార్లోనే ఇంటికొచ్చా. ఇంకా సాక్ష్యం కావాలంటే ఆ బంగ్లా వాచ్మెన్ అడగచ్చు. కూర్చో కూర్చో. ఈ కేసులో నిందితుడు రజనీకాంత్ రాజమండ్రిలో హత్య జరిగిన నాడు తాను విశాఖపట్నం దగ్గర రాదారి బంగ్లాలో ఉన్నానని చెప్పుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో పరిగణించాను. ఆనాడతను అక్కడ ఉన్నాడనడానికి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధా గోపాలం, ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్య స్వయానా లాయర్, ఆమె చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ముద్దాయి ఆనాడు చేయబోయిన నేరమే ఈనాడు అతని పాలిట వరమై అతన్ని కాపాడింది. అందువలన ఈ రాజమండ్రి హత్య కేసులో అతను నిర్దోషి అని నిర్ధారణ అయినది. కావున అతడిని విడుదల చేస్తున్నాం. రాధా, అన్నట్టు రాధ హైదరాబాద్ వెళ్ళిందిరా. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తేను ఏమన్నా తింటావా, కాఫీ కాసివనా? ఏ అంత అర్జెంటుగా, ఎవరికన్నా బాగలేదా? అంతా బాగానే ఉన్నారట. ఇంతకు ముందే ఫోన్ చేసింది, ఏదో కేసు అనుకుంటా. కాఫీ పట్టుకొస్తాను. మాటివి న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. అపకారం చేసే దుర్మార్గులు ఉంటారు, కానీ అపకారికి ఉపకారం చేసేవారు మాత్రం కోటికొక్కరుంటారు. ఒకనాడు తనను మానహాని చేయబోయిన దుష్టుడికి అతడు ఆపదలో పడిన వేళ ప్రాణదానం చేశాడు. శ్రీమతి రాధాదేవి తండ్రి జస్టిస్ జగన్నాథం గారు. హలో అండి. హలో. 100 మంది దోషుల్ని పొరపాటుగా విడిచిపెట్టినా తప్పులేదు, గాని ఒక్క నిర్దోషికి అన్యాయంగా ఉరిశిక్ష పడితే అది కోర్టు చేసిన హత్య అవుతుంది అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి రామన అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి సాక్ష్యమిచ్చిన శ్రీమతి రాధాదేవి రాధ నా కూతురని గర్వంగా చెప్తున్నాను. ఉరిశిక్ష పడబోతున్న ఓ ముద్దాయికి అతడు ఒకనాడు తనకు హాని చేసినా మన్నించి సాక్ష్యం చెప్పి కాపాడిన ఓ భర్త చాటు భార్య. ఎవరో పాపం ఆ భర్త. ఎవరో ఏంట్రా, మన రాధరా నీ పెళ్ళాం. ఆ సంగతి చెప్పి సావచ్చుగా? ఎమ్మెల్యే గాంధీ గారి సుపుత్రుడు, లక్షణంగా ఉన్నాడు కుర్రాడు.
అదేం పోయే కాలమో వేదవకి వాడు మీ కాలేజీయనా ఒరేయ్ నిన్నేరా నేను పొరపాటు పడి అల్లుడు సామాన్యుడు కదా అని పెళ్లి కట్టు చెప్పానమ్మా కానీ హలో మిస్టర్ గోపాలం నేను రాధ తండ్రిని జస్టిస్ జగన్నాథం హైదరాబాద్ నుంచి నమస్కారం మిస్టర్ గోపాలం హై నో వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ రాధ మై ఓన్లీ డాటర్ అండ్ యువర్ ఓన్లీ వైఫ్ ఎలా అన్నాను కమాన్ 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 ద ఓన్లీ కరేజియస్ హీరోయిన్ యంగ్ లేడీ నువ్వు టీవీలో చూసే ఉంటావు ముఖ్యంగా నీ గురించి సరిగ్గా అంచనా వేయలేకపోయానయ్యా ఇటువంటి కేసులో ఇటువంటి సాక్ష్యానికి భార్యను పంపడం గ్రేట్ రియలీ గ్రేట్ వెరీ గ్రేట్ మావగారు పొగిడేసరికి గర్వపడిపోకండి నేను వచ్చే వరకు ఆగండి అన్నట్టు ఎయిర్పోర్ట్ కి బండలు బ్యాండ్ మేళం తెచ్చి హడావుడి చేయకండి నేను వచ్చాక అవన్నీ మా నెట్వర్క్ గర్ల్స్ ద్వారా చవగా ఏర్పాటు చేస్తాను ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు పద్మశ్రీ ఇస్తా ఉన్నా ఒప్పుకోకండి భారత రత్న అడగదావు గాని హీన పక్షం పద్మభూషణ్ అన్నా రావాలి కదా అన్ని నువ్వే మాట్లాడేస్తున్నావు అల్లుడు గారు ఏమన్నారు మీతో భాషి వస్తాను అన్నగారు ఫ్లైట్ టైం ఏంది అమ్మాయి ఇలారా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి అందరి దిష్టి తూ తూ తూ
राधादेव गारू अम्मा हानी चेसिन वाड़ी की प्राणदान चेसिन तल्ली नमस्कार मी मेलु जन्म जन्मल की मर्चिपोलेनु मी रुणं एप्पटिकी तीर्चुकोलेनु कोर्ट लोनी मी काळ्ळकु मोक्कालु अनुकुन्नानु दयवेसिंदि अरे रे तप्पु तप्पु लेवंडि प्लीज लेवंडि ఒక మనిషిగా నా ధర్మం నేను చేశాను మీరంతగా పొగడాల్సిందేవి లేదు నిన్న టీవీలో అబ్బాయి రాయ్ గడ్డం చేసుకున్నాడు నమస్కారం అమ్మా నేను వాళ్ళ బామ్మని వీడు నా మనవడు గోపాలం అయినా అదేం పనిరా అబ్బాయి బామ్మగారు ప్లీజ్ మిమ్మల్ని మించిన వారు మీ భర్త ఆయనే పెద్ద మనసుతో మిమ్మల్ని సాక్షానికి పంపారు కాబట్టి నేను బతికాను నో 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 భలేవరే ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ వస్తాను అమ్మా వస్తాను మామగారు ఆ ఆ బాయ్ ఎవడు వాడు